దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. భక్తుడైన దావీదు తన చిన్ననాటి నుంచే మనుష్యులందరి చేత, తన కుటుంబము చేత చిన్నచూపు చూడబడి తృణీకరించబడిన వాడిగాను, ఎన్నిక లేని వాడిగాను ఎన్నో బాధలను, అవమానములను అనుభవించాడు. అందరూ దావీదును విడిచి అతనిని మరచిపోయినా యెహోవా దావీదును కోరుకుని అతని పక్షమందు అతనికి సహాయకుడుగా నిలిచి అతనికి కలిగిన బాధలన్నిటిలో అతనిని జ్ఞాపకము చేసుకుని వాటన్నిటిలో నుంచి అతనిని విడిపించి తాను ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడే అతనిని హెచ్చించి చక్రవర్తి స్థాయిలో అతనిని ఘనపరిచి అతడు బ్రతికినంత కాలము కృపాక్షేమములతో దావీదును నడిపించారు. శ్రమల చేత నలగొట్టబడుచు ఆదరణ లేక కృంగిపోయిన స్థితిలో మనముండగా ఒకని తల్లి వానిని ఆదరించునట్లుగా ప్రభు మనలను ఆదరిస్తారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, మనందరి విమోచన కరుడును, మనందరికీ ఉపకారి అయిన మన యేసుక్రీస్తు ప్రభువారు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నారు గనుకనే విడువక మన ఎడల తన గొప్ప కృపను చూపుచున్నారు. మనము బాధలలో ఉన్నప్పుడు, సమస్యలలో చిక్కుబడిపోయినప్పుడు, మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుని అన్నీ మనకు వ్యతిరేకముగా జరుగుచున్నప్పుడు, మనమున్న ఈ పరిస్థితులను బట్టి ప్రభు మనలను మరచిపోయారేమో, ఆయన కృప మనలను విడిచిపోయిందేమో అని మనము అనుకునుచుండగా, స్త్రీ తన గర్భమున పుట్టిన తన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరచునా? ఒకవేళ వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను, నిన్ను విడువను, ఎంత మాత్రమును నిన్ను ఎడబాయను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకుని ఉన్నాను. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకును వాడను నేనే. నేను నిన్ను చేసియున్నాను, నిన్ను చంకన పెట్టుకును వాడను నేనే. నీ తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని మన ప్రభువు మనకు సెలవిస్తున్నారు. మనమున్న దీనస్థితిని బట్టి మనుష్యులందరూ, మనవారనుకున్న వారందరూ మనలను చేయి విడిచిపెట్టినా ఆయన ఎన్నడును మనలను మరచిపోరు. చెదరిన గుండెకు ఆయన బాసటగా నిలిచి ఉంటారు. అలసిపోయి సొమ్మసిల్లిన వారి ప్రాణములను బలపరచి నూతనమైన ఉజ్జీవమును ఆయన వారికి అనుగ్రహిస్తారు. మనకున్న పరిస్థితులను బట్టి మన చుట్టూ ఉన్న వారందరూ మనలను మరచిపోవచ్చు, కానీ మన ప్రభువు ఎన్నటెన్నటికి మారని దేవుడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆకాశము గతించవచ్చును, ఈ భూమియు మార్పు చెందవచ్చును, గాని ఆయన మాట ఎన్నటికీ గతించదు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన వాగ్దానములు నమ్మదగినవి, పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమై ఉన్నవి. మార్పు లేనివాడైన యెహోవా మనలను విడువక, మనలను మరువక ఆయన గొప్ప కృపను మన ఎడల చూపించాలంటే దేవదేవునికి, ప్రభువుల ప్రభువునకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మరువకూడదు. పూర్ణ హృదయముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని దృష్టికి సమస్తమును అనుకూలముగా జరిగించాలి.
ఆయనకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ప్రభు మెచ్చుకునే భక్తిని మనము ఎల్లప్పుడూ చేయాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నేను నిన్ను మరువను, నిన్ను విడువనని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.